దట్టమైన అడవి. ఎన్నో రకాల జంతువులు హాయిగా నివసిస్తున్నాయి. మధ్యలో ఉన్న కాలిబాట మీద ఇద్దరు మిత్రులు మాట్లాడుకుంటూ నడుస్తున్నారు. ఈ అడవిలో మనం ఎప్పుడూ జాగ్రత్తగా ఉండాలి. క్రూర మృగాలు ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి. మనం వాటి జోలికి వెళ్లకుండా ఉంటే అవి కూడా మనల్ని ఏమీ చెయ్యవు. మనం వాటికి కీడు చేస్తాం అనిపిస్తే అవి మన మీదకొస్తాయి. మనుషులంటే వాటికి భయం ఉంటుంది. అంతలో ఎదురుగా ఎలుగుబంటి వస్తూ కనిపించింది. అది చూసి ఇద్దరూ భయపడిపోయారు. మొదటివాడు గబగబా పక్కనే చెట్టు ఉంటే దానిపైకి ఎక్కి దాక్కున్నాడు. రెండవవాడు నేల మీద సెవెన్లా పడుకున్నాడు. ఎలుగుబంటి వచ్చింది. కింద పడుకుని ఉన్నవాణ్ణి చూసింది. అతను ఊపిరి బిగించి కదలకుండా పడుకున్నాడు. ఎవడో చచ్చిపోయాడు. శవాన్ని నేను ముట్టుకోను అని వెళ్ళిపోయింది. మొదటివాడు దూరంగా వెళ్తున్న ఎలుగుబంటిని చూసి అమ్మయ్యా అనుకుని నిదానంగా దిగాడు. మిత్రమా, దేనికైనా ఆలోచన ఉండాలి. నేను చూడు, చటుక్కున బుర్రపనిచేసింది, హాయిగా చెట్టెక్కేశాను అన్నట్టు ఆ ఎలుగుబంటి నీ దగ్గరగా వచ్చి ఏదో రహస్యం చెప్పినట్టుంది. ఏమిటది? ఎలుగుబంటి నాకు మంచి మాట చెప్పింది. ఆ మాట చెప్పిందా? నీకా? ఏమని? ఏదైనా ఆపద ఎదురైనప్పుడు వదిలిపెట్టి పారిపోయే మిత్రుడితో ఎన్నడూ ప్రయాణం చెయ్యకు అని హితోపదేశం చేసింది. ఆ అవును, అంచేత నీ దారి నీది, నా దారి నాది.